దేవుని నామమున అందరికీ శుభములు పాస్కా కాలములో ఐదవ ఆదివారము మొదటి పఠనము అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు సౌలు ఎరుసలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి అందుచే అతడన్నచో వారికి గుండెదడ పుట్టుచుండెను అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్టుల వద్దకు తీసుకొని పోయి సౌలు మార్గమధ్యంలో ఎట్లు ప్రభువును గాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు సౌలు దమస్కులో నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పూసగుచ్చినట్లు వివరించెను అప్పటి నుండి సౌలు వారితో కలిసి ఎరుశలేమునందు అంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండుచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడ నుండి అతనిని తార్సానుకు పంపివేసిరి అందుచే యూదయ సమరియా సీమలందంతటా శాంతి చేకూరెను వారు దేవుని ఎడల భయభక్తుల తోడను పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండిరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ఎల్ల జాతులారా ప్రభువును స్థుతింపుడు ఎల్ల జాతులారా ప్రభువును రెండవ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనము వరకు బిడ్డలారా మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు అది చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలేయును మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు కూడా మనకు తెలియను కనుక ప్రియ స్నేహితులారా మన హృదయము మనలను నిందింపుకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులను ఉనర్తుము కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము ఆయన కుమారుడకు ఏసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించునట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలేవునని దేవుని శాసనము దైవ శాసనమునకు విదేవులగువారు వారు దేవునియందును దేవుడు వారియందును ఉందురు ఆయన మనకు వసిగిన ఆత్మ వలన దేవుడు మన ఎందు ఉన్నాడని మనకు తెలియను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయి నాయెందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి నేను మీయెందు ఉందును మీరు నాయెందు ఉండు ద్రాక్షావల్లియందు ఉండని తీగ దానియంతటా అది ఫలింపజాలదు అట్లే మీరును నాయెందు ఉండనిచో ఫలింపజాలరు నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు ఎవడు నాయందు ఉండునో నేను ఎవనియందు ఉండునో అతడు అధికముగా ఫలించును ఏలైనా లేక మీరు ఏమియు చేయజాలరు నా నాయెందు నివసింపనివాడు తీగవలి పారవేయబడి ఎండిపోవును అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు నా యందు మీరు యందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును మీరు అధికముగా ఫలించుట ఎందు నా తండ్రి మహిమపరపబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక